రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వ వైఫల్యాల గురించి నిరసనగా అమర్తలూరు మండలం పెదపూడి వంతెన దగ్గర మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పెదపూడి వంతెన పెరవళిపాలెం పెరవళి చావళి మీదుగా వెళ్లి వేమూరులోని రైతు భరోసా కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం రైతు భరోసా కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి రైతులు పండించిన ప్రతి గింజను ముఖ్యమంత్రి కొనుగోలు చేస్తామని చెప్పి నేడు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని నక్క ఆనందబాబు మండిపడ్డారు. పంట పొలాల్లోకి నేరుగా అధికారులే వెళ్లి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఒక్కచోటైనా కొనుగోలు చేశారా? ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదని మేమే స్వయంగా ఆర్చీకే సెంటర్లకు ధాన్యాన్ని తెచ్చామని తెలిపారు. ఈ ధాన్యాన్ని ఎక్కడ పెట్టాలి, ఎవరు కొంటారని అధికారులను ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం ముందు అధికారంలో లేనప్పుడు కలబోయి మాటలు చెప్పాడు. రైతుల పక్షపాతిగా పనిచేస్తానన్నాడు, రైతుల కోసం పనిచేస్తానన్నాడు, రైతుల కోసం రైతు బలం అంత కన్నీరు రాకుండా చూసుకుంటానని మొత్తం కొనుగోలు చేసి
ఇన్ని లక్షల క్వింటాల్ ఇక్కడ పడితే నువ్వు ఎన్ని లక్షల క్వింటాల్ కొనుగోలు చేస్తావు నియోజకవర్గంలో నీకు బాధ్యత ఉందా లేదా? నేను అధికారంలో ఉన్నప్పుడు నేను కొనుగోలు చేయించా, పూర్తిగా నష్టపరిహారాలు ఇచ్చా, పూర్తిగా కొనుగోలు చేయించాను. చివరి కింద వరకు ధైర్యంగా ఇవాళ రైతులు నిలబడి చెప్పగలుగుతున్నాను. నువ్వు వచ్చి చెప్పు, రైతుల్లోకి వచ్చి ఏం చేస్తావు అన్నారు. మీరు ఆవేదనలు తయారైపోయారు. ఇవాళ ఆ రోజున ఏ నష్టం జరిగినా కొనుగోలు చేయించాం. మొక్కజొన్న ఇంకా సేవ చేయడానికి, ఇంకా దుర్వినియోగానికి వీళ్ళు పనిచేస్తా ఉన్నారు తప్ప